ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. డాక్టర్ దేవుడి తర్వాత మనం చేతులెత్తి మొక్కే వ్యక్తి. ఒక మనిషి ప్రాణం కాపాడడానికి చేసిన ఈ ప్రయత్నం మీరే వినండి. డాక్టర్ గారు, మా పాప పరిస్థితి ఎలా అండి? ఇంకా మా పాప బ్రతకదంటారా? ట్రై చేస్తున్నామండి, ఇప్పటికే అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేశాం. డాక్టర్ డాక్టర్, ఇప్పుడే జూబ్లీ హిల్స్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ బ్రెయిన్ డెడ్ అయిన కుమార్ అనే పేషెంట్ ఫ్యామిలీ హార్ట్ డొనేట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఓకే చేశారంట డాక్టర్. అవునా, మంచి విషయం చెప్పావు. పద పద. అది సార్, గుండె మార్పిడికి ఓకే గానీ. హా, కానీ? అంటే సార్, ఆ గుండె ట్రాన్స్పోర్ట్ జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడి దాకా ఎలా? నో ప్రాబ్లం, నేను ఇప్పుడే ట్రాఫిక్ పోలీస్ కమిషనర్తో మాట్లాడతాను. సార్, జూబ్లీ హిల్స్ నుంచి లక్కడి కప్పుల వరకు 15 మినిట్స్లో హార్ట్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఓకే డాక్టర్, ఆ రూట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ అంతా క్లియర్గా చూసుకునే బాధ్యత నాది. డాక్టర్ ఇప్పుడు 10:52, కుమార్ గుండె ఇప్పుడే బాక్స్లు అమర్చి అంబులెన్స్లో స్టార్ట్ అయ్యారంట. ఓకే, అలర్ట్ అలర్ట్ ఆల్ సిగ్నల్ ట్రాఫిక్ పోలీస్, అలర్ట్ అలర్ట్ అంబులెన్స్ ఈజ్ అరైవింగ్. వావ్, వీఆర్ డన్. థ్యాంక్ యూ పోలీస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ పాప బ్రతికిందండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇలా 15 ఏళ్ల బాలికకి గుండె మార్పిడి చికిత్స చేయడం కోసం పోలీస్ యంత్రాంగం డాక్టర్స్ కలిసి ఒక సమరమే చేసి ఆ బాలిక ప్రాణాలను కాపాడారు. చాలా గ్రేట్ కదా. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. జరిగింది హైదరాబాద్లో.